ఈ సిటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 50% కంట్రీస్ రిఫ్రిజర్ ఎయిర్ కండిషనింగ్ యు ఆర్ ప్రొవైడింగ్ హియర్, దెన్ వై కాంట్ మేక్ శ్రీ సిటీ ఇట్ సెల్ఫ్ నేచర్ కూలింగ్? ఇట్ ఈస్ పాసిబుల్, దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్షన్ ఫర్ యువర్ ది కంట్రీ. జస్ట్ నౌ ఐ టోల్డ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ గివింగ్ గుడ్ ఛాలెంజ్. యు ఆర్ ఆస్కింగ్ మీ కాస్ట్ ఎఫెక్టివ్ లాజిస్టిక్స్, అల్టిమేట్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్. ఫర్ ఆల్ దీస్ స్కిల్స్ కెపాసిటీస్ అండ్ ఆల్సో వేర్ యూ హ్యావ్ టు రిడ్యూస్ ఎఫిషియన్సీ, యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ బై యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, అల్టిమేట్లీ ప్రొడక్షన్ కాస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ యూ టు రిడ్యూస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఐఎమ్ విత్ యూ, వీ విల్ వర్క్ ఇన్ దట్, దట్ ఈస్ ది మెయిన్ వర్క్ వీఆర్ డూయింగ్ నౌ. ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ కాస్ట్ వుడ్ బి వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. దట్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ నియర్ ఫ్యూచర్. హియర్ వీఆర్ బిల్డింగ్ అమరావతి ఏ న్యూ క్యాపిటల్. లాంగ్ బ్యాక్ ఐ స్టార్టెడ్ బ్యాక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ దిస్ ఈజ్ లర్నింగ్. ఈవెన్ ఐ డిడ్ స్పెండ్ ఈవెన్ 1 రూపీ. 30,000 acres ఆఫ్ ల్యాండ్, 29,000 ఆఫ్ గివ్ వాలంటీర్లీ అండర్ ల్యాండ్ పూలింగ్ ఈజ్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. నౌ వీ వాంట్ టు గో ఫర్ డిస్ట్రిక్ట్ కూలింగ్, నాట్ ఇన్ యూనిట్స్. వీఆర్ లాస్ట్ టైమ్ వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ సమ్ పార్ట్నర్స్ ఆల్సో, వీ అగ్రీడ్ ఆల్సో. నౌ యూ కమ్ సొల్యూషన్స్ విచ్ ఇస్ ది బెస్ట్ వే, ది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ ది బెస్ట్ ఇన్చర్ వీ కెన్ క్రియేట్ ఫర్ డిస్ట్రిక్ట్ కూలింగ్. యాజ్ ఆన్ టుడే వీఆర్ గెట్టింగ్ ఫైబర్ అట్ హోమ్, పవర్ టు హోమ్, వాటర్ టు హోమ్, సేవరేజ్, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ వాంట్ టు డూ. దే ఆర్ ఆల్సో వీఆర్ గెటింగ్ డక్ట్స్ ఆల్ దీస్ థింగ్స్. అల్టిమేట్లీ ఈవెన్ ఏసీ షుడ్ కమ్ త్రూ పైప్ లైన్, నాట్ ఓన్లీ గ్యాస్. దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్. యూ కెన్ కమ్ విత్ ఇన్నోవేటివ్ ఐడియా విచ్ కంట్రీ విచ్ స్టేట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఐ వాంట్ టు నో ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ హియర్ అగైన్ 62,000 పీపుల్ యూ హ్యావ్ క్రియేట్ ఎన్వైరన్మెంట్. దట్ ఇస్ ఎ గుడ్ గెస్చర్ అండ్ ఆల్సో గుడ్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్. 50% ఆర్ ఉమెన్. ఆల్వేస్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ దన్ దిస్. ఐ రియలీ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో హియర్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. దెర్ ఆర్ సో మెనీ అడ్రస్. బై 2029 ఇండియా విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. ఐఎమ్ కాన్ఫిడెంట్ వి కెన్ అచీవ్ బిఫోర్ దాట్. వీఆర్ ప్రిపేరింగ్ నౌ విజన్ 2047. 2047 ఇండియా విల్ బికమ్ ఎయిదర్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2. దట్ ఈస్ అవర్ గోల్. ప్రిపేరింగ్ అవర్ విజన్ డాక్యుమెంట్. ఫర్ దిస్ వీఆర్ హ్యావింగ్ సమ్ అడ్వాంటేజెస్. వన్ ఈజ్ వీఆర్ ది ఫస్ట్ మూవర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు అడాప్ట్ ఇట్. నౌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ది బిగ్ అడ్వాంటేజ్ ఇండియన్స్ ఆర్ హ్యావింగ్. సెకండ్ వన్, ఇండియా ఫార్చునేట్లీ హ్యావ్ ఎన్ అకేషన్ అడ్వాంటేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ డివిడెంట్. అదర్ ఈస్ సమ్హౌ దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ పాపులేషన్, బట్
naturally India got that at that stage. Up to 2047, India will have this advantage. Our average age is 29 years. That is the biggest advantage we are having. Now I am talking about the management. From now onwards, South India we are having a problem now. Population is declining. Now population is increasing. There is an imbalance. So I am now population management, increase more population. Without people whom we can serve, without people, your AC is where it will go. Population to service, that is where I am talking about it. I am confident. Earlier I had done population control, now I am talking about population promotion. That is one policy. And working linking of rivers. If we can in India linking of rivers, then agriculture with the global community, huge chunk of land, all these things we are having at this. Another area I am working for fuel. This is a new era going to witness in the near future. God blessed India with sunlight, now solar revolution. We are planning now hybrid model for wind, pumped energy, battery, and also hydel, and also thermal, to get cost effective solution. That is where we are working. And at the same time, EVM we are focusing more. And if you can go through the petrol, diesel, all these things are going to reduce drastically in the course of time. Thereby we can control pollution. That is going to come in the near future. So what we are going, then onwards India is well positioned for green hydrogen and downstream industries. If you can green hydrogen, Andhra Pradesh is well positioned because of ports. In east coast, nearly 1,000 kilometers coastline, already we have 6 to 7 ports. We are increasing another 3. We are going to construct another 7 airports are there, another 5-6, and we wanted to connect from village to port, marketplace, headquarter, everywhere. We are planning infrastructure in a big way. So with all these things, employment is very crucial. This population, we want to create more and more employment. We want to focus on employment issue and also product perfection. This is also important issue. India is working now how to make product perfection. That is another exercise. For all these things, we are going skills first of its kind in India. Even some of the countries may not have done this. Every citizen, we are 5 crore population, working population 3.74 odds. I wanted to go for skill census, thereby globally what is the required skills for 20 years from now, how to integrate backward for skillation and human resource development. Nowadays techs are coming, IoTs, even phone is a exactly 25 lakh. I used to talk about cell phone, then everybody is me, cell phone can feed anybody. Today cell phone has become a necessity for everybody. Now apps have come, analytics have come, artificial reality,
డ్రోన్స్ హ్యావ్ కమ్ ఎయిదర్ పెస్ట్ డిటెక్షన్ కంట్రోల్ మస్కిటో కంట్రోల్ రోడ్ కండిషన్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ బిల్డింగ్ సెక్షన్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఎరా న్యూ వరల్డ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ సో విత్ ఆల్ న్యూ అప్రోచెస్ వీఆర్ కమింగ్ దేర్ ఎయిమింగ్ 15% గ్రోత్ రేట్ నెక్స్ట్ 25 ఇయర్స్ దేర్ ఐ నీడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇన్ ఎ బిగ్ వే అండ్ ఆల్సో ఫైనలీ జీరో పావర్టీ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ దిస్ ఇస్ వేర్ ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ఇండియా వీఆర్ క్రియేట్ హెల్త్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ P3 ఫార్ములా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ నౌ బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ వెల్త్ గవర్నమెంట్ ఈస్ రెవెన్యూ బట్ అట్ ది సేమ్ టైమ్ డిస్పారిటీస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఇంక్రీజింగ్ నౌ దట్ ఈస్ ఆర్ టాకింగ్ అబౌట్ జీరో పావర్టీ టాప్ 10% ఈవెన్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్స్ కెన్ అడాప్ట్ బాటమ్ 20% mentoring hand holding him short term medium term long term we have to take into consideration people as capital we are patients issue is we have to run in democracy political governance my shares are public and also industry and everybody employees everybody I have to balance everybody this is the new concept we are taking there also I need your cooperation how to work it out how to get poverty how to empower continuously lost by overall really suffering and ultimately these are all few thoughts I want to share you in this area even some of our Japanese firms they told me power incentive power quality property tax acceleration and also to improve public governance improve transparency accountability EDV road shows to Japan Korea and US to attract investment Isuzu again invited me to come to Japan certainly also Daikin global air condition exports from Sri City skilling he referred skilling in a big way that is the one more request he has done for the last 5 years my successor never visited this that itself is an indication you don't know the value of investment generally in India also all majority are working for investment creating employment we used to compete with each there were days states used to compete with each other if you go back 20 years back only IT was IT presence India IT means only Bangalore then I challenged Bangalore then I want to promote investment to Hyderabad at that time my counterpart used to counter me how can you attract me to Hyderabad Hyderabad is nowhere in the map of IT then I made one by one company ultimately he gave a statement I cannot compete with you we will work together this is where we have to compete complement with each other for a healthy competition then only things will happen today Hyderabad is better or equal to Bangalore everything is possible all these things happened 25 huge incentives are pending I am aware
I inherited very bad treasury. There is no money, but will create wealth at the earliest installments. I will release all your incentives. That is my commitment. And also infrastructure gaps, road, industrial water, power. This is another Ram who is there in for industries that also will. Even irrational heights, even water, they increase normally. I have seen that.